లోకల్ ఎలక్షన్ ఈ పెట్టడానికి ఏదైతే రమేష్ కుమార్ గారు మీటింగ్ పెట్టాడో ఇదే మీటింగ్ వాయిదా వేస్తున్నప్పుడు ఎందుకు పెట్టలేదు మిగతా అన్ని పక్షాలతో అప్పుడు ఉన్న పరిస్థితి ఆ రోజున అతను వాయిదా వేసిన రోజున ముగ్గురు పేషెంట్ ఉన్నారు ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంకా పోని ఏదన్నా ముందే అనుకున్నారా ఇంకా కరెక్ట్గా 5 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా వాయిదా వేసి 3 పేషెంట్లు ఇప్పటికీ మన వరకు 10,000 వచ్చినాయి ఈరోజు ప్రతిరోజు కూడా 3,000 కేసులు వస్తున్నాయి ఏపీలో ఏ విధంగా పెడతారు అతను 3,000 కేసులు వస్తున్నాయండి అతని ప్రజల యొక్క ఆరోగ్యంతో ఏ విధంగా ఆడుకోవాలనుకుంటున్నాడు అంత గొప్పవాడైతే ఆ రోజున ఇంకా 5 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా 3 పేషెంట్లు ఉన్నారు ఆ రోజు కరోనా ఏపీలో ఆ రోజున వాయిదా ఎందుకు వేశాడు ఏదైనా ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు ఏదైనా ఫిబ్రవరిలోపు వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్నికలు పెడితే బెస్ట్ అనేది నా ఉద్దేశం 100% ఆ రోజున చంద్రబాబు నాయుడు వాయిదా వేయమన్నాడు ఈరోజు పెట్టమంటున్నాడు అందుకని ఆయన చెప్తున్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు ఆడిచ్చేవాడైతే ఆడేది నిమ్మగడ్డ ప్రసాద్ 100% వైసీపీలో వస్తుందండి దాంట్లో డౌట్ లేదండి కాకపోతే ఈ వైసీపీ ప్రజలంతా ఆయన మద్దతిస్తున్నారు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్నాయంటే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు 100% మన వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కానీ కూడా ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది మ్యాక్సిమం అసలు 50% యాగ్రీవాల్ అవుతాయండి అవతల క్యాండిడేట్ లేని పరిస్థితి ఏర్పడింది ఎన్నికలు లేక కాదు ఎన్నికలకి వెళ్ళటానికి పరిస్థితి అయితే లేక కాదు కానీ ఏదైతే నువ్వు ఆ రోజున కరోనా ప్రాబ్లం వల్ల వాయిదా వేస్తున్నా అన్నావో ఈ రోజు నేను రోజుకి 3,000-4,000 మంది పేషెంట్ కరోనా పాజిటివ్ వస్తుందంటే ఏ విధంగా నువ్వు ఎన్నికలు పెడతావు అనుకుంటున్నావు ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలియదా నీకు తెలుసుకోవడం పెడతామంటే చంద్రబాబు నాయుడు ఆడమంటే ఆడుతున్నావు నువ్వు అంతే ప్రజలు ఒక ఐఏఎస్ నువ్వు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని నిన్ను ఈరోజు విమర్శిస్తున్నాడంటే సామాన్య పౌరుడు కూడా విమర్శిస్తున్నాడంటే నువ్వు చేసేది ప్రజలందరూ కూడా క్లియర్ కట్ కనపడుతుంది ఆ రోజు 3 పేషెంట్లు ఉన్న రోజు నువ్వు ఎన్నికలు వాయిదా వేసి ఇంకా 3 రోజులు ఎన్నికలు అయిపోతాయి అని నువ్వు వాయిదా వేసావు ఆ రోజున ఈరోజు రోజుకి 3,000-4,000 కేసులు వస్తున్నా సరే నువ్వు ఎన్నికలు పెడతా అని చెప్పేసి డిపాజిట్లు రాని లేకపోతే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని గవర్నమెంట్ 50% ఓట్లు వచ్చిన గవర్నమెంట్ 151 సీట్లు వచ్చిన గవర్నమెంట్ యొక్క సలహాలు తీసుకోకుండా గవర్నమెంట్ అధికారులతో తీసుకోకుండా నువ్వేదో అసలు డిపాజిట్లు కూడా రాని పార్టీలతో నువ్వు ఎన్నికలు పుడతావు అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం అంతే 100% చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు రమేష్ కుమార్ గారు ఆడుతున్నారు అంతే నేను కలగండి అసలు టీడీపీ అనేది రాదు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు పరిపాలిస్తారంటే అందులో అది డౌట్ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండడు టీడీపీ పార్టీ అనేదే ఉండదు 30 సంవత్సరాలు యువకుడు అండి అతను పార్టీ సంక్షేమ కార్యక్రమాలతో కానీ ప్రజల యొక్క సేవలు కానీ అతను చేసినట్టు ఆ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 100% ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారు అందులో ఏ డౌట్ లేదు టీడీపీ రావడం అనేది టీడీపీ బతకడం అనేది కళ లోకేష్ వల్ల కదండి చంద్రబాబు నాయుడు వల్ల కూడా కదండి ఇంతకుముందు ఏదో నడిచింది కానీ అది అవ్వ నడిచింది కానీ ఏదైతే రాష్ట్రం విభజన జరిగిందో విభజన జరిగినప్పుడు ఏదో సీనియర్ కదా బీజేపీతో ఎలియన్స్ పెట్టండి బీజేపీ నుంచి పనస్ తీసుకొస్తారనే ఉద్దేశంతో అతనికి ఏదో ఓట్లు 100% వేసారేమో కానీ అసలు ఏ రోజుగా టీడీపీని ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేరండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి